ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కోటి రూపాయలతో అంబేద్కర్ భవన నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. పి గన్నవరం నియోజకవర్గంలో భవన నిర్మాణం చేయడానికి 1 ఎకరం భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించవలసిందిగా కొండేటి చిట్టిబాబు కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రరాష్ట్రమంతా కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అందాలని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చెప్తూ దాంతోపాటు ఎస్సీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ భవన్లో 4 కోట్ల రూపాయలతో కట్టాలని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీనికి చైర్మన్ గారు సంక్షేమ శాఖ మంత్రులు మరి పెద్దలు కింజడి సూపు గారు ఆధ్వర్యులు మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ రిజర్వ్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 4 రూపాయలతో అంబేద్కర్ భవన్ కట్టాలని ఒక ప్రపోజల్ రావడం జరిగింది. దానికి మన అన్నపురం మన గన్నవరం రోజుల్లో కూడా మరి 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 3 నియోజకవర్గాలు 3 కోట్లతో అంబేద్కర్ భవన్ కట్టాలని చెప్పి మరి కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మరి దీనికి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు 1 ఎకరం స్థలం ఇస్తే దానికి 2 రూపాయలు బడ్జెట్ తోటి మరి ఇలా అంబేద్కర్ భవన్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిర్మించడం జరుగుతుంది. మరి ఇలా